నాలుగేళ్ల పాలనలో జనం ఇచ్చే ఒక్క పని చేయలేకపోయిన ముఖ్యమంత్రి జగన్ వారు తనకు మరో ఛాన్స్ ఇవ్వరన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. మరి ఇప్పుడు వారి అవసరం లేకుండానే అధికారంలోకి రావటానికి అడ్డదారులు వెతుకుతున్నారు. జనం ఎవరినైతే మెచ్చి ఎవరి పర్యటనలకైతే తండోపతండాలుగా వచ్చి మద్దతు తెలుపుతున్నారో వారిని కదలకుండా చేస్తే సగం గెలిచేసినట్లేనన్న భ్రమంలో ఉన్నారు. అందుకే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయించారు. ఏబీసీఐడి ఈ నాలుగేళ్లుగా జగన్ సొంత సంస్థగా మారి ఆయన ఏం చెబితే అది చేయటమే తన కర్తవ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ అడ్డుకోలుగా నిబంధనలు తుంగలో తొక్కి నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసింది. ఇక ఇప్పుడు యువగళం పాదయాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్న లోకేష్ ను కటకటాల వెనక్కి నెట్టేందుకు చర్యలు ఆరంభించింది. అసలు జరగని పనికి నిధులే వ్యయం కాని పనిలో అవినీతి జరిగింది అంటూ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటూ ఒకదానిదొకటి తెరపైకి తీసుకొచ్చి నారా లోకేష్ ను A14 గా చేర్చింది. చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా ఆగిన లోకేష్ పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను A14 గా చేర్చి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వాస్తవానికి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అని అంటున్నారు. కానీ వాస్తవానికి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళిక మాత్రమే. ఇందుకోసం సెంటు భూమిని సేకరించలేదు, సమీకరించలేదు, ఇందుకోసం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదు. అయినా ప్రణాళిక రూపొందించడమే మహానేరం అన్నట్లుగా కేసు నమోదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని A1 గా, అప్పటి మంత్రి నారాయణ్ ను A2 చేర్చారు. ఇప్పుడు నారా లోకేష్ ను A14 గా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే A2 నారాయణ మరికొందరు కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. అయితే నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశాక చంద్రబాబు ఈ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సరే, ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ తనను A14 గా చేర్చడంపై స్పందించారు. ఓటమి భయంతో గజగజలాడుతున్న జగన్ ప్రత్యర్థులందరినీ నిర్బంధించి ప్రజలను భయం గుప్పెట్లో నెట్టేసి ఏదో విధంగా విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టగలనన్న భ్రమంలో ఉన్నారని లోకేష్ పేర్కొన్నారు. ప్రజాగ్రహం గుప్పెనలా ఎగసిపడుతోందని, అందులో జగన్ కొట్టుకుపోవటం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి విపక్షాలను నిర్బంధించి అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులను సృష్టించిన జగన్ కు ప్రజా కోర్టులో ఓటమి శిక్ష ఇప్పటికే ఖరారైందని లోకేష్ అన్నారు. తనను అరెస్టు చేసి యువగళాన్ని ఆపాలన్న జగన్ ప్రయత్నం ఫలించదని అన్నారు. జియో నెంబర్ 1 తీసుకువచ్చిన ఆగని యువగళం ఇప్పుడు సిఐడి ఉడత ఊపులకు బెదురుతుందనుకోవటం భ్రమేనని పేర్కొన్నారు. నిన్న యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా గిఫ్ట్ కింద నన్ని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా పెడతాం జరిగింది. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇంకొక 6 నెలలు ఎన్నికలు వస్తాయి, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటాను. ఎన్ని అడ్డంకులు కల్పించినా జన చైతన్యమే యువగళాన్ని వినిపిస్తుందని, తన యాత్ర ఇచ్చాపురం వరకు సాగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తుకు గ్యారంటీ యాత్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇంకో పక్కన యువతలో చైతన్యం తీసుకొచ్చేదానికి యువగళం పాదయాత్ర నేను చేస్తాం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ఆయన చేస్తాం జరిగింది. అంటే 3 కోణాల నుంచి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అనే ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రజల్లో చైతన్యం తీసుకురాకూడదని లక్ష్యంతో ఈ ప్రభుత్వం మాపైన దొంగ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక లోకేష్ ను A14 గా చేర్చిన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయానికి వస్తే ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఒక్క రూపాయి కూడా వ్యయం జరగలేదు. అటువంటి ఈ కేసులో ప్రజాధనం దుర్వినియోగం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని పరిశీలకులు అంటున్నారు. రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చి అస్మదీలకు లాభం చేకూర్చారన్నది సిఐడి అభియోగం. అయితే అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారే కానప్పుడు అస్మదీయులకైనా మరెవరికైనా ఎలాంటి ప్రయోజనం లాభం సిద్ధించే అవకాశమే లేదు. అలాంటి వ్యవహారంలో కేసు నమోదు చేసి అరెస్టులకు రంగం సిద్ధం చేయటమంటే జగన్ సర్కార్ ఎంతగా పరితెగించేసిందో అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ కేసు ఎందుకు నమోదు చేశారు అంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేశారని సిఐడి చెబుతోంది. జగన్ సర్కారు తీరుతో ఇప్పటికే ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం సన్నగిలింది. ఇక వైసీపీ నేతలు బాహాటంగా చంద్రబాబును అరెస్టు చేస్తాం, లోకేష్ ను వదలం, అచ్చెం నాయుడు ఇంకా ఎవరైనా జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా గళమెత్తితే వారిని అరెస్టు చేసేస్తాం అంటే బాహాటంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు అంటే ఎంతగా బరితెగించారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అయినా అరాచకత్వం, అహంభావం, నియంతృత్వ ధోరణి జనం భయపడినంత కాలమే సాగుతాయని, చంద్రబాబు అరెస్టు అనంతరం వెల్లువెత్తుతున్న ఆందోళనలు, ఆగ్రహ జ్వాలలు చూస్తుంటే జనం భయం వదిలేశారని అవగతమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ను ఓటు ఆయుధంతో శిక్షించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు చంద్రబాబుకు పట్టం కట్టి జగన్ను ఇంటికి సాగనంపేందుకు ఎదురు చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.